క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ వీక్షకులారా, మీ అందరికీ ప్రభు పేరిట మా వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ దీవించాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా పచ్చిక బయళ్ళు అనే క్రైస్తవ ఆధ్యాత్మిక ధారావాహిక సందేశాలలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి దేవదానం గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. వారాల తరబడి వారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తున్నారు. ఈరోజు ప్రత్యేకంగా వారు పచ్చిక బయళ్ళు అనే ఈ క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వారు మర్మములతో కూడిన దేవుని వాక్యాన్ని యిర్మీయా గ్రంథములో నుండి, ఎహెస్కేల్ గ్రంథములో నుండి, దానియేలు గ్రంథములో నుండి, ప్రకటన గ్రంథములో నుండి ఈ యుగ అంతమును గురించి, సమాప్తమును గురించి అనేక రాజుల చరిత్రను క్రోడీకరిస్తూ ఆరంభము నుండి ఈ యుగం ఎలా ముగింపుకు రాబోతుంది అనే మర్మయుక్తమైన సంగతులు వారు తెలియచేశారు. వారు చల్లపల్లి బ్యాప్టిస్ట్ సంఘాల తరపున సమీప ప్రాంతాలలో దేవుని సేవ చేస్తూ 40 సంవత్సరాల పైబడి అనుభవం గడించిన దైవజనులుగా ఉన్నారు. వారు సేవలను గుర్తించి సిరంపూర్ యూనివర్సిటీ వారికి డాక్టరేట్ గౌరవ సర్టిఫికేట్ను కూడా ప్రదానం చేశారు. ఇట్టి దైవజనులు అందించే సందేశాలు, మర్మయుక్తమైన సందేశాలు, ఈ యుగాంతమునకు సంబంధించిన సందేశాలు మీరు వినాలి అని, చూడాలి అని వారు చెప్పుచున్న సంగతులు, పచ్చిక బయళ్ళు అనే ఈ క్రైస్తవ ధారావాహిక సందేశాలలో మీరు విని దైవదీవెనలో పొందాలి అని, మీరు యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలని చల్లపల్లి బాప్టిస్టు సంఘాల తరపున మోస్ట్ సీనియర్ దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి దేవదానం గారి తరపున మీకు మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దైవాశీషులు
మీకు మెండుగా కలుగునుగాక. ఈ దైవజనులు ఈ ప్రపంచ యుగ సమాప్తి గురించి ఇంకా అనేక సంగతులు చెప్పటకు దేవుడు రాబోయే ఎపిసోడ్లలో వారిని బలంగా వాడుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. మా ప్రియులు, మీ దాసులు రేవరెండ్ డాక్టర్ పి దేవదానం గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. చల్లపల్లి ప్రాంతంలో బాప్టిస్టు సంఘాల పక్షంగా మీరు వారిని దాదాపు 40 సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో వాడుకుంటున్నారు. అనేక యూనివర్సిటీస్ వారి యొక్క పరిచయలను గుర్తించి నాయన గౌరవ డాక్టరేట్తో కూడా సన్మానించారు. అట్టి మంచి అనుభవం కలిగిన దైవజనులు పచ్చిక బయళ్ళు అనే కార్యక్రమంలో ప్రపంచ సమాప్తం గురించి, యుగాంతం గురించి తెలియచేస్తూ ఉండగా ప్రజలందరూ జరగబోతున్న సంగతులను గమనించి ఈ లోక రాజ్యములన్నీ ఒకదాని తర్వాత ఒకటి నాశనం కాబోతున్నాయి, మీ రాజ్యం భూమి మీద స్థాపింపబడుతుంది, కనుక ప్రతి ఒక్కరూ మీ రాజ్య సభ్యులుగా మారాలి, మీ రాజ్యానికి హక్కుదారులు కావాలి అని తెలుసుకుని మీ కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వారు తమ తప్పిదములను పాపములను ఒప్పుకుని మేము రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి శాశ్వతమైన యేసుక్రీస్తు వారి రాజ్యమునకు ఈ ప్రజలందరూ సిద్ధపరచబడినట్లుగా సహాయము చేయమని వాక్యం అందిస్తున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి దేవదానం గారి కుటుంబాన్ని, వారిని, వారి పరిచర్లను దీవించమని. ఈ టీవీ కార్యక్రమాలు చూస్తున్న వారు నాయన మీ రాకడకు, మీ రాజ్యానికి సిద్ధపరచబడటకు సహాయము చేయమని కోరుతూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు స్తుతిస్తూ చల్లపల్లి సమీప ప్రాంతాల్లో ఉన్న బాప్టిస్టు సంఘాలను ఆశీర్వదించమని, దైవజనులు పి దేవదానం గారిని ఇంకను మీరు వాడుకునమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చల్లపల్లి బాప్టిస్ట్ సంఘాల పక్షంగా మీ అందరికీ దైవాశిష్యులు మెండుగా కలుగునుగాక. దేవుని రాజ్యమునకు మీరు సిద్ధపరచబడుదురుగాక. దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి దేవదానం గారిని ఇలాంటి మర్మయుక్తమైన అనేక సంగతులు తెలియచేయటకు మనందరి క్షేమంకై దేవుడు వారిని బలంగా వాడుకున్నాగాక, ఆమేన్. దైవాశిష్యులు మీ అందరికీ మెండుగా కలుగునుగాక, ఆమేన్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు వినుటకు సిద్ధపడదాం. పరిశుద్ధుడా, వందనాలు. ఈ యొక్క సమయమున మేము నీ మాటలు వినాలని ఆశించి నీ అద్దకు వచ్చి ఉంటుండగా మమ్మను నీ కృపలలో జ్ఞాపం చేసుకుని ఆశీర్వదింపదా ఇచ్చేయండి. అలాగనే ఓ నాయన, మేము లోకానికి నాయన, లోకమంతటికి కూడా మేము పరిచర్య చేయలేకపోయినప్పటికీ మా పరిధిలో నాయన మేము పరిచర్య చేయటకు సిద్ధపడి ఈ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారాగా మరొకసారి విశ్వాసులకు, భక్తులకు, బోధకులకు, క్రైస్తవులు అందిస్తున్నటువంటి ఈ చక్కని మాటలు వారు విని ఆశీర్వాదం పొందే భాగ్యం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ సమయమున ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఈ యుగాంతమందు జరగవలసినటువంటి విషయాలు కొన్నిటిని నేను మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. ప్రస్తుత దినాలలో ఈ యొక్క మరి యుగము, ప్రపంచము ఎటు వెళుచు ఉంటున్నది అన్న దానిలో ముందుగానే ప్రవక్తలు, భక్తులు పలికినటువంటి విషయాలను హిస్టారికల్గా ఉన్నటువంటి చరిత్ర సంబంధించినటువంటి విషయాలను నేను మీకు తెలియజేయాలని భావిస్తున్నాను. బైబిల్లో మనం చూస్తే ఒక మహారాజు ఉన్నాడు. ఆయన మహారాజు అని చెప్పని ఆయన గురించి వ్రాయబడి బైబిల్లో ఆ విధమైనటువంటి మహారాజులు, చక్రవర్తులు, గనులు 4 ఉన్నారు. ఈ 4 మహాగనులై ఉన్నటువంటి వారు, వారికి ఒక చరిత్ర ఉన్నదన్నమాట. వారికి ఉన్నటువంటి చరిత్ర లేఖన వాగ్దానాలను బట్టి మనం చూస్తే దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు 7వ అధ్యాయంలో 3 కొన్ని వచనాలను మనం చదువుకుంటూ ఉంటున్నట్లయితే అమూలమైనటువంటి విషయాలు ఇందులో మనకు కనబడుచు ఉంటున్నవి. ఈ దానియేలు హిస్టారికల్
గ్రంథం అన్నమాట. ప్రపంచ చరిత్ర దానియేలు గ్రంథంలో కొంత వ్రాయబడి ఉంటున్నట్లు చూస్తూ ఉంటున్నా. అలాగనే ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము, ఎస్కేలు, ఇర్మియా, మరి యెషయా, ఇవన్నీ కూడా చరిత్ర సంబంధించినటువంటి గ్రంథాలు. వీటిలో ప్రస్తుత ప్రపంచ చరిత్ర కూడా వ్రాయబడి ఉంటున్నట్లు చూస్తుంది. అందుకని ఇక్కడ నాలుగు జీవులు కనబడుతూ ఉంటుంది. ఈ నాలుగు జీవుల చరిత్ర మనం వినే ముందు దానికంటే మరి కొంచెం మనం ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటున్నట్లయితే ఒక విగ్రహం ఒకటి కనబడుతూ ఉంటున్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 31 నుండి 37 వచనముల వరకు చదువుకుంటూ ఉన్నట్లయితే దానియేలు నెబుకద్నెజరు మహారాజుతో ఈ చక్కని విషయాలను తెలియజేస్తుంది. ఒక రాత్రివేళ సమయమున నెబుకద్నెజరు మహారాజు అతడు నిద్రిస్తూ ఉంటున్నప్పుడు అతని మనసంతా కూడా కలత చెందింది. అతని మనసు కలత చెందుచూ ఉంటున్నటువంటి సందర్భాలలో అతడు ఒక కలను చూసి ఉంటున్నాడు, ఒక దర్శనాన్ని చూసుకుని, మన భాషలో దర్శనం అనుకుంటు గడికనే ఒక కళను చూశాడు. ఆ కళ భయంకరమై ఉంటున్నటువంటిదిగా బైబిల్లో కనబడుచూ ఉంటున్నది. నెబుకద్నెజరు మహారాజు కూడా అదే చూసి ఉంటున్నాడు. ఆ కళను, ఆ కళభావమును, దాని అర్థమును అతడు తెలుసుకొనలేక మనసు కలత చెంది చాలా మరి ఆలోచన చేసుకుంటూ వస్తూ నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ సమయమున దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆ యొక్క బబులోను దేశంలో ఉన్నటువంటి శాస్త్రులను, అలాగనే ఇంకనూ మేధావులను, గనులను, ఇంకనూ తెలిసినటువంటి మరి మహానుభావులను, జ్యోతిష్కులను, వీరందరూ కూడా పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను ఒక కళ కని ఉన్నాను, నేను ఆ కళను మర్చిపోయి ఉన్నాను, కళను చెప్పాలి, దాని భావమును చెప్పాలి నాకు అని చెప్పని నెబుకద్నెజరు అడిగి ఉంటున్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి సభికులందరూ కూడా అంటున్నారు, కళను చెప్పము, దాని భావమును నేను చెప్పేదను అని చెప్పనని వచ్చిన వారందరూ అంటూ ఉంటున్నా. కానీ అక్కడ దేవుని యొక్క ప్రణాళిక దానియేలు ఎడల దాసబడి ఉంటున్నాడు. ఈ దేవుని యొక్క ప్రణాళికను బట్టి దానియేలు తనకు తాను దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ నెబుకద్నెజరుతో మాట్లాడుతూ ఆ సమావేశంలో తెలియజేస్తూ, రాజా నీకు వచ్చినటువంటి కళను, ఇదంతా కూడా మనకు తెలిసినటువంటిది, కళను చెప్పాలన్నా, దాని భావమును చెప్పాలన్నా నేను చెప్పలేను, కానీ సర్వసృష్టికి ఆధారభూతుడై ఉన్నటువంటి దేవుడై ఉన్నటువంటి యెహోవా ఒక ఆయన ఉన్నాడు, ఆయన కళను చెప్పగలడు, దాని భావమును చెప్పగలడు అని చెప్పనని అని అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా మరి ఏమి చెప్పలేక అందరూ మౌనులైపోయి ఉంటున్నారు. కానీ దేవుని ఆత్మ దానియేలును ప్రేరేపించగా నెబుకద్నెజరుతోనూ ఆ సభలో దానియేలును లేచి నిలువబడి తనకు వచ్చినటువంటి, అనగా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనాన్ని, కళను, దాని వృత్తాంతం, దాని భావం అంతా కూడా విశదపరిచి తెలియజేసి ఉంటున్నప్పుడు దానియేలును దేవుడు హెచ్చింపచేసాడు. నెబుకద్నెజరు మహారాజు కూడా దానియేలును హెచ్చింపచేసి ఉంటున్నాడు. అయితే ఇప్పుడు నెబుకద్నెజరుకు వచ్చినట్టు కళ ఏమిటి? ఇది మనం నేర్చుకోదగినటువంటి పాట. ఇది చరిత్ర సంబంధించినటువంటి పాట. దానియేలు యొక్క జీవితములలో అప్పుడు నెబుకద్నెజరుకు తెలియజేస్తూ ఉంటున్నట్టు ఆ చరిత్రను బట్టి మనం చూస్తూ ఉంటున్నట్లయితే అతనికి కలిగినటువంటి ఆ దర్శనములో పంచ లోహాలతో తయారు చేయబడి ఉంటున్నటువంటి ఒక విగ్రహము ఆయనకు కనబడి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. 2వ అధ్యాయము 31 నుండి 37 వచనముల వరకును దానియేలు గ్రంథములో మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు మనకు అందులో ఉన్న భావము కనబడుచూ ఉంటున్నది. ఇందులో ఉన్నటువంటి భావాన్ని బట్టి మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఇక్కడ మా అతడు నిద్రిస్తూ ఉంటుండగా ఆకాశము నుండి ఒక భయంకరమైనటువంటి ఒక విగ్రహమును నీవు చూసి ఉంటున్నావు. ఆ విగ్రహము 5 విధములైనటువంటిదిగా కనబడుచూ ఉంటున్నది. ఆ విగ్రహములో ఉన్నటువంటి 5 భాగాలు
నీవు గమనిస్తూ ఉంటున్నావు. ఈ ఐదు విషయాలు, ఐదు భాగాలు, మరి ఐదు విధములైనటువంటి ప్రాంతాలకు, ప్రదేశాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి బలమైనటువంటి రాజులకు, చక్రవర్తులకు గుర్తులుగా కనబడుచూ ఉంటున్నవి అని చెప్పనని దానియేలు నెబుకద్నెజరుతో మాట్లాడుచూ ఉంటున్నప్పుడు అతడు కనినటువంటి కళ అతనికి జ్ఞాపకం వచ్చి దానియేలును గణపరిచి ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నా. దానియేలును గణపరచుటలో 2వ అధ్యాయం 31 నుంచి 37 వచనాల వరకు చదువుకుంటూ వస్తే, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ కనబడెను. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమును అగు గలదై తమరు ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయముతో, దాని రొమ్మును వెండివియును, దాని ఉదరమును తొడలును ఇత్తడివియును, దాని మోకాళ్ళు ఇనుపయును, దాని పాదములను ఒక భాగము ఇనుమును, ఒక భాగము మట్టిదియునై ఉండెను. మరియు చేతి సహాయము లేనటువంటి ఒక రాయి వచ్చి ఇనుమును మట్టిని ఆ ప్రతిమ యొక్క పాదముల నుండి తుత్తి నీలుగా చూడండి ఇక్కడ. అందుకని దానియేలు దాని భావాన్ని తెలియజేస్తున్నాడు నెబుకద్నెజరు. ఇది బ్రహ్మాండమై ఉన్నటువంటి విగ్రహం. ఇది విగ్రహం ఎన్ని మూరలండి? 6 మూరలు భావము కలిగినటువంటిది విగ్రహం అనమాట. గనుకనే 9 అడుగులు హైటు, 6 అడుగులు వెడల్పుతో ఆ విగ్రహాన్ని నెబుకద్నెజరు మహారాజు చూసి ఉంటున్నాడు. ఆ విగ్రహంలో పంచలోహాలు కనబడుతున్నాయి, బంగారు. గనుకనే తర్వాత మనం చూస్తే దేవుని యొక్క సన్నిధిలో మరి వెండి, అటు తర్వాత చూస్తే ఇత్తడి, అటు తర్వాత చూస్తే ఇనుము, అటు తర్వాత చూస్తే మట్టియును ఇనుమును మిళితమై ఉంటున్నటువంటిది. ఈ 5 విధములైనటువంటిది ఆ విగ్రహమును నీవు చూసి ఉంటున్నావు అని చెప్పని అన్నప్పుడు నెబుకద్నెజరు చాలా సంతోషించాడు, ఆనందించాడు, దానియేలును గణపరిచి ఉంటున్నాడు. కానీ ఇప్పుడు దాని యొక్క భావాన్ని, దాని అర్థాన్ని ఆయన తెలియజేయుట మనందరమును జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి. ఎందుకనగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుకునే ముందు ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి దీనికి దానికి పోలిక. అటు తర్వాత మనం జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నటువంటి సమయ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి వాటికి పోలికగా ఇక్కడ మనకు కనబడనై ఉంటున్నట్లుగా గమనిస్తూ ఉంటున్నాం. అందుకని ఇక్కడ దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలోనే బంగారం దేనికి గుర్తు, వెండి దేనికి గుర్తు, ఇత్తడి దేనికి గుర్తు, అలాగనే ఇనుము దేనికి గుర్తు, అలాగనే ఇనుమును మట్టియు దేనికి గుర్తు అన్నది ఇక్కడ మనం డివైడ్గా చేసుకుంటూ ఉంటున్నప్పుడు, అనగా బంగారం నెబుకద్నెజరు మహారాజుకు గుర్తుగా కనబడుచు ఉంటున్నది. దేవుని యొక్క సన్నిధిలో BC 606వ సంవత్సరం నుండి 536వ సంవత్సరం వరకు కూడా నెబుకద్నెజరు మహారాజు ప్రపంచాన్ని పాలించినటువంటి రాజులలో ఈయన ఒక ముఖ్యమై ఉన్నటువంటి వాడు, చరిత్రలో నిలబడిపోయినటువంటి ఆయన. దానికి గుర్తుగా బంగారము శిరస్సు ఈ విధమైనటువంటిదిగా కనబడుతూ ఉంటుంది. 2వ చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఆ వెండి అనగా BC 536వ సంవత్సరమున దేవుని యొక్క సన్నిధిలో అతడు పరిపాలన చేసి 536 నుండి 330 వరకు ఆ వెండి అనగా మాదీయ పార్సిక రాజులు నెబుకద్నెజరు తదనంతరము వారు ప్రపంచాన్ని పాలించుటకు వచ్చినటువంటి రాజులలో వీరు ముఖ్యులై ఉన్నటువంటి వారుగా కనబడుచూ ఉంటున్నారు. వీరును పరిపాలన చేసి ఉంటున్నారు ప్రపంచాన్ని. వారు తదనంతరము దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే BC 330 నుండి
దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా వారును రాజ్య పరిపాలన చేసు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపలలో వారు పాలిస్తూ అలాగనే దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి ఈ యొక్క నెబుకద్నెజరు మహారాజు ఆట పిమ్మట మాదయ పారసీకులు రాజులను ఆట పిమ్మట దేవుని యొక్క సన్నిధిలో పాలించినటువంటి వారులో దేవుని బిడలరా మనకు గనులై ఉన్నటువంటి వారు శ్రేష్ఠులై ఉన్నటువంటి వారు యోగ్యులై ఉన్నటువంటి వారు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటున్నారు. అందుకనే ఇత్తడిని గ్రీకు సామ్రాజ్యమునకు పోల్చబడి ఉంటున్నట్లు గమనిస్తున్నా. ప్రపంచంలో బలమై ఉన్నటువంటి వారు గ్రీకులు అన్నమాట. గనికనే ద గ్రేట్ అలెగ్జాండర్ గ్రీకులు రాజు, గనికనే మన ఇండియాకు కూడా వచ్చేసి అలెగ్జాండర్ మహారాజు పరిపాలన చేసి జయించుకుంటూ రాజ్యాలను ఓడించుకుంటూ వచ్చినటువంటి వీరులలో ఈయన ఒకడుగా కనబడుతున్నాడు. ఇది హిస్టారికల్గా వ్రాయబడినటువంటి మాటలు, ద గ్రేట్ అలెగ్జాండర్ అని చెప్పిననే కనబడుతుంది. ఆయన తదనంతరము దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా దేవుని యొక్క ప్రణాళికను బట్టి మనము గమనించి జ్ఞాపం చేసుకుంటూ ఉంటున్నప్పుడు 300 BC 330 నుండి 727 వరకును రోమా ప్రభుత్వము రోమారాజ్యము పరిపాలన చేసింది మన యొక్క ప్రపంచాన్ని. అది ఇనుమునకు గుర్తుగా కనబడుతూ ఉంటున్నది. వస్తువులలో బలమైనటువంటిది విలువయున్నట్టుండిది బంగారం, అంతకంటే తక్కువ విలువయున్నట్టుండిది వెండి, అంతకంటే తక్కువ విలువయున్నట్టుండిది కంచు, అంతకంటే తక్కువ విలువయున్నట్టుండిది మరి ఇనుము. అందుకని ఇనుము లోహములలో ఇది కూడా బలమై ఉంటున్నట్టుండిదిగా రోమా సామ్రాజ్యం దానిని కూడా ప్రపంచంలో చరిత్రకు ఎక్కినటువంటి రీతులలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధముగా అతడు పరిపాలన చేస్తూ ఉంటున్నటువంటి కాలములలో మరి ఈయనను పరిపాలన చేశాడు కొన్ని సంవత్సరాలు, వారును పరిపాలన చేశారు కొన్ని సంవత్సరాలు. అనగా మరి బబులోను రాజు పరిపాలన చేసి ఉంటున్నాడు, మాదీ పారసీకులు పరిపాలన చేసి ఉంటున్నారు, గ్రీకులు పరిపాలన చేసి ఉంటున్నారు, రోమారాజ్యము పరిపాలన చేసి ఉంటున్నది. తదనంతరము 27వ సంవత్సరం వరకును వారును బలమై ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వారుగా ప్రపంచ తర్వాత వచ్చినటువంటి వారు రాజులు ఇంకనూ మరి కొంతమంది వచ్చారు. అలాగనే ఇంకనూ వివిధమైనటువంటి వారు ప్రపంచం అంతటిని కూడా పరిపాలన చేసుకుంటూ 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 400 సంవత్సరాలు మన ఇంగ్లాండ్ వారు మన భారతదేశాన్ని కూడా పరిపాలన చేసి ఉంటున్నారు. ఈ చరిత్ర కూడా మనకు తెలుసు. వారికంటే ముందుగా ఇంకా మరికొంతమంది పరిపాలన చేసినటువంటి వారిలో మనకు కనబడుతున్నాం. కానీ నెబుకద్నెజరుకు వచ్చినటువంటి ఈ దర్శనం ఈ 5 పంచలోహాలతో చేయబడినటువంటి దానిని చూసి అతడు మనసును కలత చెందెను, నెమ్మది కోల్పోయెను, ప్రశాంతత విడిచిపెట్టును, దాని భావమును దాని అర్థమును చెప్పగలిగినటువంటి గనులై ఉన్నటువంటి వారిలో దైవాత్మ సంభూతుడుగా ఉన్నటువంటి దానియేలు గారు ఒక్కడు మాత్రమే ఆత్మజ్ఞానముతో దానిని తెలియజేసి ఉంటున్నారు. అటు క్రింద మనం చదువుకుంటూ వస్తేనండి ఈ వచన భాగంలో మనకి కనబడుతూ ఉంటున్నటువంటి ఈ మాటను మనం 37వ వచనంలోనికి వచ్చి చూసేసరికి 2వ అధ్యాయం దానియేలు గ్రంథం ఇందులో కనబడుతున్నట్టుండదు ఒక మాట. ఏమని ఉన్నదంటే రాజా పరలోకమందున్నటువంటి దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి గణికని తమరికి అనుగ్రహింపచేసి ఉంటారు. రాజులకు రాజయ్యున్నారు, రాజులకు రాజుగా మీరున్నారు. దేవుడు పరలోకమందున్నటువంటి దేవుడు సుమా, ఆయన నీకు బలమును ఇచ్చాడు, ఘనతను ఇచ్చాడు. తర్వాత మనం చదువుకుంటూ వస్తే ఆ బలమును ఘనతయు అధికారమును రాజ్యమును దేవుడు తమరకు అనుగ్రహింపచేసి ఉంటున్నారు. మీకు దేవుడు ఇవన్నీ కూడా అనుగ్రహింపచేసి ఉంటున్న తరువాత నువ్వు చేసినటువంటిది ఏమనగా మనం చూస్తే ఆ క్రింద తర్వాత విషయం చెబుతూ అంటున్నాడండి. తర్వాత వచనంలో
దానియేలు చెబుతూ రాజుతో అంటున్నాడు కదా, నీవు ఆయన మనుషులు నివాసం చేస్తున్నటువంటి ప్రతి స్థలమందును, మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి, అన్నిటినీ ఆయన తమరు చేతికి అప్పగించి ఉంటున్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ బంగారు వివరిస్తున్నాను, బంగారపు చెరుసు నీకు గుర్తుగా కనబడుతూ ఉంటున్నాను. నీకు రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రభుత్వాన్ని ఇచ్చాడు, అలాగనే పశువులను, గొర్రెలను, పక్షులను, మేకలను, సమాజమును, మానవాళిని అందరిని కూడా నీకు అనుగ్రహింపజేసి ఉంటున్నాడు. ఆ బంగారపు చెరుసు నిన్ను చూపిస్తూ ఉంటున్నది. నువ్వు అనుకుంటున్నావు నీ తదనంతరము నీ బిడ్డలు, ఆ తదనంతరము నీ బిడ్డలు, ఆ తదనంతరము నీ బిడ్డల వారసులుగా దేశం అంతటిని ప్రపంచం పాలించాలని చెప్పి అనుకుంటున్నావు. కానీ పరలోకమందున్నటువంటి దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడంటే, నిన్ను తీసివేసి నీకు సమపోలికగా ఉన్నటువంటి మరొక రాజును తీసుకుని వచ్చి ఆయన అక్కడ నిలువబెట్టనై ఉంటున్నట్లుగా ఈ వెండిని ఏర్పాటు చేస్తూ ఉంటున్నట్లుగా. అనగా వెండి దేనికి గుర్తుగా ఉన్నది? ఇది బలమైనటువంటిది. కానీ దేవుని యొక్క సన్నిధిలో రొమ్ములు వెండికి గుర్తుగా, అంటే బలమునకు గుర్తుగాను కనబడుతూ ఉంటున్నది. వీరందరూ కూడా రాజులై ఉన్నటువంటి వారు, చక్రవర్తులై ఉన్నటువంటి వారు, వీరులై ఉన్నటువంటి వారు, శూరులై ఉన్నటువంటి వారు, ధీరులై ఉన్నటువంటి వారు అందరూ కూడా పరమందున్నటువంటి దేవుని విడచి తామే అని చెప్పి నేను అనుకుని గర్వించి దేవునికి విరోధముగా వారు నిలబడి ఉంటున్నారు. కనుక బంగారము కొట్టివేయబడింది, వెండి రాజ్యము కొట్టివేయబడింది, ఇత్తడి రాజ్యము కొట్టివేయబడింది, అలాగే ఇనుపు రాజ్యము కొట్టివేయబడింది. ఇత్తడిను, ఇనుమును, మట్టిను మిళితమై ఉంటున్నటువంటి రోమా సామ్రాజ్యం ఆ సమయంలోనే యేసు ప్రభువును చిలువేసింది. రోమా ప్రభుత్వం శిక్ష యేసయ్యకు చిలువేయుటకు కారణమైంది. అందుకని ఇలాగను మనం చూస్తే ఇప్పుడు మనము ఆఖరి పరిపాలనలోనికి మనం వచ్చి ఉంటున్నాం. ముగింపు పరిపాలన, ప్రపంచం క్లోజింగ్ అయిపోతూ ఉంటుంది. ఎలాగున అన్నది మనం ఆలోచిస్తే, ఇనుమును మట్టియును మిళితమై ఉన్నటువంటి ప్రజా పరిపాలన, రాజుల పరిపాలన అయిపోయింది, చక్రవర్తుల పరిపాలన అయిపోయింది, న్యాయాధిపతుల పరిపాలన అయిపోయింది, ప్రవక్తల పరిపాలన అయిపోయింది, దేవుని పరిపాలన కూడా ఇశ్రాయేలు అంగీకరించాల. గనికనే దేవుడే వారికి రాజు అయ్యుండి పరిపాలన చేస్తే ఇశ్రాయేలు ఏమన్నాడండి, ఏమన్నారు, మాకు కనబడే రాజు కావాలి, కనబడినటువంటి దేవుడు మాకెందుకు అన్నాడు.